ముఖ్యమంత్రి వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. సవితక్కను సునీతక్కను మాత్రమే కాదు, మొత్తం అందరినీ అవమానించిండు, క్షమాపణ చెప్పాలి. మా ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో మాట్లాడే హక్కు ఉంది. ఈ రకంగా అవమానించడం అనేది కారణం. తెలంగాణ అసెంబ్లీ సమావేశం రసాభాసగా మారింది. అసెంబ్లీ ఆవరణలోని ముఖ్యమంత్రి ఛాంబర్ ముందు కూర్చొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతున్నారు. ఎమ్మెల్యే సవిత ఇందారెడ్డికి క్షమాపణ చెప్పాలని సీఎం ఛాంబర్ వద్ద ఎమ్మెల్యేలు బైఠాయించారు. ఈ క్రమంలోనే క్షమాపణ చెప్పే వరకు ఇక్కడే కూర్చుంటామని కారు పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్తో బయటికి పంపిస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ను సైతం ఎత్తుకుని బయటకు తీసుకెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్ కు తీసుకెళ్లినట్లు సమాచారం అందుతోంది. ముఖ్యమంత్రి వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. సవితక్కను సునీతక్కను మాత్రమే కాదు, మొత్తం అందరిని అవమానించిండు, క్షమాపణ చెప్పాలి. మా ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో మాట్లాడే హక్కు ఉంది. ఈ రకంగా అవమానించడం అనేది కారణం. తెలంగాణ అసెంబ్లీ సమావేశం రసాభసగా మారింది. అసెంబ్లీ ఆవరణలోని ముఖ్యమంత్రి ఛాంబర్ ముందు కూర్చొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతున్నారు. ఎమ్మెల్యే సవిత ఇందారెడ్డికి క్షమాపణ చెప్పాలని సీఎం ఛాంబర్ వద్ద ఎమ్మెల్యేలు బైఠాయించారు. ఈ క్రమంలోనే క్షమాపణ చెప్పే వరకు ఇక్కడే కూర్చుంటామని కారు పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్తో బయటికి పంపిస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ను సైతం ఎత్తుకుని బయటకు తీసుకెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్ కు తీసుకెళ్లినట్లు సమాచారం అందుతోంది. ముఖ్యమంత్రి వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. సవిత